హాయ్ బికాస్ వెల్కమ్ టు తెలుగు జోన్ బై అంజీ ఛానల్ మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మొబైల్ ఫోన్లో పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని కూడా పొందవచ్చు కొంచెం ఈరోజు మనం సో ఒక కొత్త టాపిక్ గురించి నేర్చుకోబోతున్నామండి చాలా వరకు ఎక్కడైనా ఎంఎస్ వర్డ్లో కావచ్చు ఏదైనా డిఫరెంట్ ఫైల్స్లో కావచ్చు ఒక మ్యాటర్ని చదివేదానికి మనకు టైం సరిపోకపోతే సో మనకు బోర్ కొడుతుంటుంది అటువంటప్పుడు ఆ పర్టిక్యులర్ టెక్స్ట్ని మనకు ఆడియో రూపంలో చదువుకోవాలనుకున్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి అప్లికేషన్ ఉంది సో ఆ అప్లికేషన్ పేరే చూడండి ప్యానో ప్రీటర్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది గూగుల్లోకి వెళ్ళి మీరు పానోప్రీటర్ డాట్ కామ్ అని ఎంటర్ చేసి ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఇందులో సో ప్రజెంట్ అయితే మనకు ఈ అప్లికేషన్ కింద అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి డౌన్లోడ్ ది సిక్స్టీ ఫోర్ బిట్ స్పీచ్ సాఫ్ట్వేర్ థర్టీ టూ బీటీ స్పీచ్ సాఫ్ట్వేర్ అని ఉంది ఓకే సో మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఆ వర్షన్ ఉందో దాని తగ్గట్టుగా డౌన్లోడ్ చేసుకోండి ఇక డౌన్లోడ్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మరి ఇక్కడ డౌన్లోడ్ బటన్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా ప్యాన్పరేటర్ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మనకు ఆ పర్టిక్యులర్ ఫైల్ అనేది మనకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ మీ దగ్గర ఇంటర్నెట్ స్లోగా ఉన్నట్టయితే ఇక్కడ చూడండి ద డౌన్లోడ్ అని అడుగుతుంది చూడండి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది ఓకే ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకుని ఉన్నాను కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఆ సాఫ్ట్వేర్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం ఇక్కడ లింక్ ఉంది చూడండి ఈ సాఫ్ట్వేర్ సెటప్ ఫైల్ మీద డబల్ క్లిక్ చేయండి డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఎస్ బటన్ క్లిక్ చేసేది కానీ ఇన్స్టలేషన్ ప్రొసీజర్ ఓకే సో దెన్ యాక్సెప్ట్ ద లైసెన్స్ అగ్రిమెంట్ నెక్స్ట్ సో ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ లొకేషన్ ఎక్కడ స్టోర్ చేసుకోవాలనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు నెక్స్ట్ సో నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి డెస్క్ టాప్ కి కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలనుకుంటే టిక్ మార్క్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇన్స్టాల్ ఇన్స్టాల్ బటన్ని ప్రెస్ చేసిన వెంటనే నేరుగా మనకు ఆ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది సో ఇది ఒక రకమైనటువంటి అప్లికేషన్ బట్ ఇలాంటి అప్లికేషన్స్ మనకు చాలా దొరుకుతాయి ఇంటర్నెట్లో కూడా అయితే ఇది ఫ్రీ సాఫ్ట్వేర్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి గూగుల్లోకి వెళ్ళి సో ఈ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి అయితే ఇప్పుడు డిఫాల్ట్గా మనకి ఈ అప్లికేషన్ ఇక్కడ ఓపెన్ అయిపోయింది చూసారా ఇందులో లాంగ్వేజ్ వచ్చేసి మనకు సో చూడండి డేవిడ్ డెస్క్ ఇంగ్లీష్ అని అంటే యూఎస్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాము ఈ రెండింటి లాంగ్వేజ్లో మనకు వాయిస్ అనేది వస్తుంది ఏదైనా టెక్స్ట్ ఉన్న ఫైల్ని మీరు ఓపెన్ చేసుకోండి ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ లేదంటే మీరు ఏదైనా టైప్ చేసుకోవచ్చు ఇక్కడ సో ప్రజెంట్ ఇది టై ఎంటర్ చేస్తున్నాం చూడండి ఎంటర్ చేసిన వెంటనే మనకు డైరెక్ట్గా సో ఇక్కడ స్పీక్ బటన్ ప్రెస్ చేయగానే సో మనకు సౌండ్ అనేది వస్తుంది ఎందుకంటే నేను మైక్ ఆన్లో పెట్టుకున్నాను కాబట్టి ఆ వాయిస్ బయటికి రాదు మీరు ఒకసారి ట్రై చేయొచ్చు ఇక లేడీ వాయిస్ కావాలనుకుంటే ఈ పర్టికులర్ వాయిస్ సెలెక్ట్ చేసుకొని మీరు డైరెక్ట్గా స్పీక్ బటన్ని క్లిక్ చేయండి సో డైరెక్ట్గా మనకు వాయిస్తో వచ్చేస్తుంది ఇదే వాయిస్ని ఒకవేళ మీరు సేవ్ చేసుకొని పెట్టుకోవాలనుకున్నా కూడా పక్కనే మనకు సేవ్ యాజ్ ఆడియో అనే ఆప్షన్ ఉంటుంది సో మీకు ఎక్కడ కావాలంటే ఆ పర్టికులర్ ఫైల్ని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఈ టెక్స్ట్ని ఒకవేళ వద్దనుకుంటే మనం డిలీట్ చేసుకోవచ్చు మరి కొత్త ఫైల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి సో ఈ అప్లికేషన్ చాలా బాగుంది ఓకే వాల్యూమ్ కూడా మీరు ఇక్కడ ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు స్పీడ్ పిచ్ రైట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ అప్లికేషన్ని ఓకే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇది ఒక కొత్త అప్లికేషన్ అని చెప్పొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తోటి మిత్రులందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ